వైసీపీ ఓట్ల నిమిత్తం కొంతమంది కీలక నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా నగరికి సంబంధించి నగరంలో ఘోర ఓటమి తర్వాత రోజా కనిపించడం లేదు. 40,000 పైగా ఓట్ల తేడాతో రోజా ఓటమిని చవి చూశారు. రోజా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జబర్దస్త్లోకి రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేస్తారా? సొంత నియోజకవర్గం నగరంలోనే రోజాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే 5 ఏళ్ళు రాజకీయాలకు రోజా దూరంగా ఉండబోతున్నారా? అంటే అవుననే చర్చ జోరు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఓటమి తర్వాత వీళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారనే మాట వినిపిస్తోంది. కీలక నేతలు ముఖ్యంగా నగరంలో ఘోర ఓటమి తర్వాత రోజా కనిపించడం లేదు. 40,000 పైగా ఓట్ల తేడాతో రోజా ఓటమినే చవి చూశారు. అక్కడ రోజా నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, రోజా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే కనుక అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, ముఖ్యంగా వైసీపీ క్యాడర్లో? ఏదైతే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం కూడా మాజీ మంత్రి రోజా కూడా అనూహ్యంగా ఘోర పరాజయమే పొందింది. దాదాపు 40,000 మెజారిటీతో తన ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థి గాలి బాను ఘన విజయం సాధించడంతో ఒకసారిగా కూడా గెలుపు ఓటములు ఎలా ఉన్నా కూడా తన విజయం ఖాయమని భావించిన రోజా ఒకవేళ ఇన్కేస్ ఓటము కూడా చవి చూస్తే కేవలం 5,000 ఓట్ల తేడాతోనే తన ఓటమి ఉండబోతుంది, ఎక్కువ ప్రజాదరణ తనకు కూడా ఉంది అని ఆలోచన చేసినటువంటి పరిస్థితి అయితే ధీమా వ్యక్తం చేసింది. అయితే అనూహ్యంగా దాదాపు 40,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించడంతో ఒకసారిగా రోజాకు కూడా తలకొట్టేసినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటు నగిరి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత రావడానికి గల కారణాలను ఆమె బేరేజ్ వేసుకున్నటువంటి క్రమంలోనే మొదటి 2 రోజులు అయితే మాత్రం నగిరిని వదిలిపెట్టేది. అయితే చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అక్కడ జరిగినటువంటి కౌంటింగ్ అనంతరం కూడా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కూడా రోజా అక్కడి నుంచి ఏదైతే ఫలితాలను చూసిన వెంటనే కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆమె నగరికి వెళ్ళడం, నగరి నుంచి అవాళ ఈవినింగే చెన్నైకి బయలుదేరి వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. అనంతరం 2 రోజుల రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి నగరికి చేరుకున్నారు మాజీ మంత్రి రోజా. అక్కడ ఉండేటువంటి క్యాడర్తో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు చర్చించడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జరిగినటువంటి పరిస్థితులపై ఆరా తీయాలి, పొరపాట్లు జరిగినటువంటి ప్రదేశాలను కనుగొనాలి, ఎక్కడ నేతలు అంటే మొదటి నుంచి కూడా మంత్రి రోజాకి ఇటు పెద్దిరెడ్డికి వర్గీయులకి మధ్య నగిరిలో తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణమే నెలకొంటూ వచ్చేది. మున్సిపల్ చైర్మన్ గా వస్తున్నటువంటి వారు కావచ్చు, మాజీ జడ్పీటీసీలు కావచ్చు, ప్రజెంట్ జడ్పీటీసీ వస్తున్నటువంటి మురళీధర్ కావచ్చు, అదేవిధంగా వడమాలపేటకు సంబంధించినటువంటి కొంతమంది ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందుగా ఈ క్యాడర్ అంతా కూడా ఒకసారిగా టీడీపీలోకి కండువా కప్పుకొని చేరి బాహాటంగానే బహిరంగంగానే టీడీపీకి తమ మద్దతు ఇస్తున్నామని ప్రకటించడంతో ఒకసారిగా రోజా వాళ్ళు వెళ్ళిపోవడంతో కాసంత అసంతృప్తి పరుల నుంచి తనకు విముక్తి కలిగిందని ఆలోచించిందే. కానీ ఆ క్యాడర్ వెళ్ళడం ద్వారా ఆ క్యాడర్ అంతా కూడా వెనుకుండేటువంటి ఓటర్లందరూ కూడా అటువైపు ఊపు చూపుతారు అనేటువంటి ఒక చేతు నిజాన్నైతే మాత్రం తెలుసుకోలేకుండా పోయింది. ఎంతమంది కూడా ఆ క్యాడర్ వల్లే గతంలో 10 ఏళ్ల పాటు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారని చెప్తూ వచ్చినప్పటికీ కూడా రోజా తనదైన శైలిలో పార్టీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, తాను స్వయంగా ప్రజల మధ్య ఉండేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలను నమ్ముకునే తాను బరిలో ఉన్నాను తప్ప ఇటువంటి అసంతృప్తి పరమైనటువంటి క్యాడర్ని పెట్టుకొని ఖచ్చితంగా నగరిలో చేసేది ఏం లేదని ఆ బాహాటంగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో కూడా వాళ్ళందరూ కూడా టీడీపీకి వెళ్ళిపోవడం, వాళ్ళు వెనక ఓటర్లందరూ కూడా వెళ్ళిపోవడం, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రోజా ఇటు ప్రజల్లో లేకుండా కొద్దిగా మంత్రిగా పదవి వచ్చిన తర్వాత ప్రజలతో అంతగా మమేకం వంటి మాటలు కూడా అనూహ్యంగా అక్కడ వినిపించడం, 10 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తిని ఎమ్మెల్యేగా చూసినటువంటి ప్రజలు కూడా విసిగెత్తిపోవడం, ఒకసారిగా మార్పు కావాలని కోరుకోవడం, అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి కూటమి వేవులో ఖచ్చితంగా పెద్ద పెద్ద మహానేతలు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి రోజా కూడా ఇక్కడ అనూహ్యంగా ఓటం పాలైంది. 40,000 పైచీలకు ఓట్లతో ఘోర పరాజయం పొందిన తర్వాత ఆమె క్యాడర్ని అయితే మాత్రం సముదాయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి 4 రోజుల పాటు నగరిలో పర్యటించి అనంతరం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక రోజా రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది, నగరిలో తిరిగి 2029 ఎన్నికలకు సంసిద్ధం అవుతూ కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ కూటమి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎలా పరిచయబోతుంది, ఆ పనుల్లో ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే దానిపైన పోరాటం చేస్తుందా, లేక తన కెరీర్ కూడా చూసుకుంటూ అంటే మొదటి నుంచి కూడా పరిశ్రమ వైపు ఒక హీరోయిన్ గా అదేవిధంగా జబర్దస్త్ కామెడీ షోలో ఒక జడ్జి గా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి రోజా కూడా ఇప్పుడు ఎలాంటి రాజకీయ పదవి కూడా లేదు కాబట్టి ఆర్థికంగా తాను నిలబడుతూ ప్రజల పట్ల నిలబడాలంటే టీవీ షోస్ కూడా కంప్లీట్ చేసుకుంటూ మిగిలిన కొన్ని
మూవీస్ లో కూడా గెస్ట్ రోల్ పాత్ర పోషించబోతున్నా అనే దానికి మాత్రం ఆ వైపుగా ఆలోచనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. చెన్నైలో ఉండేటువంటి మూవీ ఇండస్ట్రీస్ తో మంచి ఫలితాలు సెల్వమణి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఒక నిర్మాత దర్శకుడుగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉండటంతో సినీ పరిశ్రమలో ఎప్పుడైనా కూడా ఎంట్రీ ఇవ్వడానికి రోజాకి ముఖ ద్వారాలు తెలుసుకునే ఉంటాయి. కాబట్టి ఆమె ఇటు సినీ పరిశ్రమలో కూడా ఒక అడుగు పెడుతూనే ఇటు ప్రతిపక్ష సంబంధించినటువంటి కూడా నగరిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ లోకేష్ రోజా స్కెడ్యూల్ ఏమైనా ఉందా అంటే ఎన్నికలకు సంబంధించి ఓటమిని చవి చూసిన తర్వాత మీరు అన్నట్టుగా 4 రోజులు అక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, అలాగే ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఓటమి తర్వాత మళ్ళీ గెలుపొచ్చే అవకాశం ఉంటుంది ప్రజలతో ఉండే సందర్భంలో. సో ఇటువంటి సినారియోలు రోజా మళ్ళీ ఇప్పుడు నగరంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందా? అక్కడ క్యాడర్తో కావచ్చు, అక్కడ ప్రజలతో కావచ్చు, మమేకమయ్యేందుకు ఏమైనా స్కెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారా? అటువంటి చర్చ ఏమైనా పార్టీలో జరుగుతుందా? ఖచ్చితంగా తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 15 ఏళ్ల పాటు 2వ విడత ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు కూడా నగరిలో సుస్థిరంగా శాశ్వతమైనటువంటి నివాసాన్ని నిర్మించుకున్నారు మంత్రి రోజా. మంత్రి పదవి వచ్చిన 5 ఏళ్ల పాటు కూడా ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తారు. ఏదైతే మంత్రివర్గ సమావేశాలకు సంబంధించి మాత్రం విజయవాడలో ఉంటారు. మరి ఏదైనా పర్సనల్ వర్క్ కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె శాఖకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, లేదా ప్రారంభోత్సవాలకి వెళ్ళేటువంటి క్రమంలో మినహా మిగతా నగరిలో ఉండేటువంటి శరణివాసంలోనే నాయకులకు అందుబాటులో ఉండేటువంటి రోజా. ఈ ఓటమి తర్వాత అయితే మాత్రం క్యాడర్తో మాట్లాడిన 4 రోజుల అనంతరం తిరిగి చెన్నైకి వెళ్లారు. చెన్నై నుంచి కొన్ని దేవాలయాలను కూడా దర్శించడానికి ఆమె ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళినట్లుగా గడుస్తుంది. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె తిరిగి వచ్చి తిరిగి నగరిలో తన నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహించి జరిగినటువంటి పరిస్థితులను ఆరా తీయడమే కాకుండా పార్టీ బలోపేతనం కావచ్చు, జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి క్రమంలో ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లడం, అదేవిధంగా సినీ పరిశ్రమలో కూడా మరోవైపు మరో అడుగు పెట్టాలని చెప్పి ఆలోచన దిశగా కూడా మంత్రి రోజా మాజీ మంత్రి రోజా ఆలోచిస్తున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సచిన్, రైట్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ ఓటమితో అండర్ గ్రౌండ్లోకి కొంతమంది కీలక నేతలు వెళ్ళిపోయారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నగరంలో ఘోర ఓటమి తర్వాత రోజా కనిపించడం లేదు, 40,000కు పైగా ఓట్ల తేడాతో రోజా ఓటమిని చవి చూశారు. రోజా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జబర్దస్త్లోకి రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతోంది. సొంత నియోజకవర్గం నగరంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే మాట వినిపిస్తోంది. వచ్చే 5 ఏళ్ళు రాజకీయాలకు రోజా దూరంగా ఉండబోతున్నారా, లేకపోతే ముఖ్యంగా ప్రజా కార్యక్రమాలకు సంబంధించి వాటిని తీసుకుని ప్రజల్లోకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఉన్న పార్టీలకు సంబంధించి ప్రజా గళంని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అటువంటి కార్యక్రమాలకు పూనుకునే అవకాశం ఉంటుంటుంది. సో అటువంటి కార్యక్రమాలు ఏమైనా రోజా అక్కడ చేస్తారా, ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతోంది.